हाय फ्रेंड्स, वेलकम टू पिचकिस्ता माधुरी किचन। माधुरी किचन सीजनल फ्रूट मावडिकाय पुलिहोर चेसुकुंदाम। अदी बासमती राइस तो असल चाला बागुंटदंडी। बासमती राइस तो चेसुकोनि चूडंडि ओकसारि। मामूलु रेग्युलर राइस तो एप्पुडु चेस्तारु कदा, नेनु चेसिनट्टुगा इप्पुडु कोंचेम बासमती राइस तो कोंचेम ओकसारि ट्राई चेसि चूडंडि, चाला बागुंटदि। बासमती राइस तो अंटे बिर्यानीये कादंडी, इलांटिवि कूडा चेसुकोवच्चु। పులిహార చేసి చూడండి, ఈసారి మామిడికాయ వేసి పులిహార చేసి చూడండి. ఆహా, మాధురి గారు చెప్పారు చాలా బాగుంది పులిహార, అనకపోతే అప్పుడు నన్ను అడగండి. చూసారుగా ఎంత కలర్ఫుల్గా జీడిపప్పులతోటి బిర్యానీలాగా కనిపిస్తుందా, పులిహార్లాగా కనిపిస్తుందా, కానీ తింటే మామిడికాయ టేస్ట్తో సూపర్. దాన్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు కుక్కర్లోకి ఒక 2 డబ్బాలు, తల కొట్టిన 2 డబ్బాలు ఫుల్గా కాకుండా, ఆ 2 డబ్బాలు రైస్ని శుభ్రంగా కడిగేసి 2-3 సార్లు కడిగేసి ఎసరు పోసుకుంటున్నాను. 2 డబ్బాలకి 3 డబ్బాల వాటర్ అన్నమాట. అదే 2 గ్లాసులు బియ్యానికి 3 గ్లాసులు వాటర్ వేసి కొంచెం ఆయిల్ వేసేసి పక్కన పెట్టుకోవాలి. మన రైస్ని బట్టి ఎసరు పోసుకోవాలన్నమాట. అందుకని నేను 2 డబ్బాలకి 3 గ్లాసులు నీళ్ళే పోసాను. అది సరిపోద్ది, అంటే రైస్ని బట్టి ఉంటుంది అన్నమాట. కొన్ని రైసెస్కి సమానంగా 1:2 అట్లా వేయాలి. మేము తీసుకున్న రైస్కి 1:15 అన్నమాట, అట్లా అన్నమాట. తర్వాత ఒక మామిడికాయ తీసుకొని ఇలా చెక్కు తీసేసుకోవాలి, మొత్తం పీల్ చేసేసుకోవాలి చెక్కు అంతా. పుల్లటి మామిడికాయ, ఈ సీజన్లో వచ్చే పుల్లటి మామిడికాయ తీసుకొని ఈ పాటికి అందరూ చేసేసుకొని ఉంటారు పులిహారలో. మామిడికాయతో ఎన్ని రెసిపీస్ ఉన్నాయో అన్ని రెసిపీస్ చేస్తూ ఉంటారు కదా. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇట్లా చెక్కు తీసిన తర్వాత పెద్ద పళ్ళతోటి ఇలాగ గ్రేట్ చేసుకోవాలి. చిన్న పళ్ళతో అంటే మరి గుజ్జులాగా అయిపోద్దండి. ఇలా పెద్ద పళ్ళతోటి ఇట్లా గ్రేట్ చేసుకోవాలి. దాన్ని చక్కగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. టెంక్ నీట్గా తురిమేసా, చూసారా అంత నీట్గా తురిమేసుకొని పక్కన పెట్టుకొని, ముందుగా ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని జీలకర్ర 1.5 స్పూను, మెంతులు 1 స్పూను, 1 స్పూన్ వచ్చేసి మిరియాలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంటే క్వాంటిటీ మనం తీసుకునే రైస్ని బట్టి క్వాంటిటీ తీసుకోవాలి. అవి దోరగా సిమ్లో పెట్టి వేయించుకొని, మనం చిన్న రోల్ ఉంటుంది కదా, కిచెన్ రోల్స్ ఉంటాయి కదా ఇప్పుడు బయట దొరుకుతున్నాయి, ఆ రోల్ వేసేసి మంచిగా పొడి చేసుకోవాలి. మిక్సీలోనే వేసుకోవచ్చు అనుకోండి, కొంచెమే కదా అని ఈ చిన్ని రోల్ వేసేసి టకటకటకటక పొడి కొట్టేసి మళ్ళీ ప్యాన్ని మనం ఇప్పుడు పులిహోరకి సరిపడా ఆయిల్తో తాలింపు పెట్టుకోవాలి కదా, దానికి సరిపడా ఆయిల్ 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, 1-2 స్పూన్స్ మినపప్పు, 2 స్పూన్స్ శనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్స్ పల్లీలు చక్క సిమ్లో పెట్టి ఇట్లా వేయించుకోవాలి. హైలో పెట్టకండి, సిమ్లో వేగితే బాగా వేగుతాయి అన్నమాట. చక్క మంచిగా ఇట్లా అన్నీ కలిపేసేసి వేపేసుకోవాలి. తర్వాత 10 పచ్చిమిరపకాయలు, 10 అండి 10, మీరు కరెక్ట్గా అన్నారు, 10 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఎందుకంటే ఈ పులిహోరలో నంచుకొని తినడానికి చాలా బాగుంటాయి. తర్వాత 7-8 ఎండుమిరపకాయలు, 7 వేసుకోండి, 8 వద్దులే మరి ఎక్కువైపోతే, 7 ఎండుమిరపకాయలు వేసుకోండి. తర్వాత 3 స్పూన్స్ జీడిపప్పు, జీడిపప్పు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది పులిహోరలో. తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకొని సిమ్లోనే వేపుకోండి, మరి డెడ్ స్లిమ్ కాదులేండి, కొంచెం తగ్గించి ఫ్లేమ్ పెట్టుకొని అప్పుడు వేపుకోండి. ఇలా వేగిన తర్వాత మనం అల్లం ముక్కలు వేయలేదు నేను, అల్లం ముక్కలు ఇప్పుడు వేస్తున్నా చూడండి. అల్లం ముక్కలు కూడా సన్నగా తరిగేసి వేసుకోవాలి. తర్వాత ఇంగువ, ఇది కొంచెం వేగిన తర్వాత ఇంగువ వేసుకోవాలి. పులిహోరలో ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుందండి, తప్పకుండా ఇంగువ వేసుకొని వాళ్ళు వేసుకొని చూడండి. అరుగుదలకు కూడా చాలా మంచిది, పులుపు తొందరగా అరగదు చాలామందికి, ఇంగువ వేసుకుంటే తొందరగా అరిగిపోద్ది. తర్వాత ఇదంతా వేగిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న తురుము పెట్టుకున్నాం కదా మామిడికాయ, ఆ తురుముని ఈ తాలింపులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆ తాలింపుకి సరిపడ దానికి సరిపడ ఉప్పు పసుపు వేసుకొని వేపేసుకోవాలి. ఇలా సిమ్లో పెట్టుకొని మంచిగా వేపేసుకున్నాం. తర్వాత మనం ముందుగా పొడి కొట్టుకున్నాం కదా మిరియాలు మెంతులు జీలకర్ర, ఆ పొడిని కూడా ఈ తాలింపులో వేసేసుకొని కలిపేసుకొని 2 నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని, తర్వాత ముందుగా మనం వండుకున్నాం కదా రైస్, బాస్మతి రైస్, ఆ రైస్ని ఒక పెద్ద బేషన్లో కలుపుతున్నా నేను. ఆ రైస్ అంతటిని ఒక బేషన్లోకి ఇప్పుడు తీసుకోవాలన్నమాట.
చూసారా బాగా పొడి పొడిగా ఉడికింది. దీనికల్లా కొంచెం ఆయిల్ వేసి పొడి పొడిగా వండుకోవాలండి. బాస్మతి రైస్ అయినా కానివ్వండి, మామూలు రైస్ అయినా కానివ్వండి, పొడి పొడిగా వండుకుంటే పులిహోరకి చాలా బాగుంటుంది. పొడి పొడిగా వండుకొని మనం బేసిన్లో ఇలాగ ఆరబెట్టుకొని, ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న ఇది ఉంది పులిహోర, పులుసు అంటారా, పులుసు అంటారు దీన్ని, ఏమంటారు, పులిహోర పేస్ట్. ఆ పేస్ట్ని వేసేసి ఇక గరిటతో అవ్వలేదండి, కొంచెం వేడి తగ్గిన తర్వాత మనం చేయి పెట్టేసి మంచిగా కలిపేసాం. కొన్ని కొన్ని నాటిలో చేయి పెట్టే కలపాలండి, గరిటతో అన్ని పనులు అవ్వవు. చేయి పెట్టేసి మంచిగా కలిపేసుకొని పైన పచ్చి కొత్తిమీరది మనం అందులో వేసేసి కలిపేసుకోవాలి. పచ్చి కొత్తిమీర తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. రెడీ అయిపోయింది, ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటమే. చూసారా అసలు ఎంత బాగుందో, అసలు తింటే ఉందండి పులిహోర. అసలు చెప్తే నమ్మాలి, మీరు ఖచ్చితంగా ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. మీరే అంటారుగా, చెప్తున్నాను కదా, తింటే మీరే అంటారు. జీడిపప్పులు అలా పెట్టుకొని పైపైన ముద్ద ముద్దకి జీడిపప్పు వేసుకొని తింటా ఉంటే అసలు సూపర్ అన్నమాట. అసలు చాలా బాగుంటుంది. సీజనల్గా కంపల్సరీగా సీజనల్ ఫ్రూట్స్తో వచ్చాయన్నీ తినాలండి కాబట్టి తప్పకుండా మామిడికాయతో ఇలా పులిహోర చేసుకొని తినండి. రెగ్యులర్గా నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర ఇవే కాకుండా ఇలా కూడా సీజనల్గా చేసుకోవాలండి. నెక్స్ట్ మీకు రాబోయే వీడియోస్లో ఉసిరికాయ పులిహోర కూడా నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే ప్రతి వీడియోకి ఇంగ్రీడియంట్స్ ఎంతెంత క్వాంటిటీలో మేము వాడామనేది కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ వీడియోలో మీకు తెలియకపోయినా డిస్క్రిప్షన్ పెడతాను, కంపల్సరిగా అది చూసుకొని ట్రై చేసి అదే క్వాంటిటీలో వేసుకొని చూడండి. అంటే ఉప్పు కారం మీకు నచ్చినట్టు వేసుకోండి, కానీ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు యాజ్ ఇట్ ఈస్గా డిస్క్రిప్షన్లో వాడండి. థ్యాంక్ యూ.